కనీసం దాన్ని ఖండించలేదు అని అంటే దీని వెనుక ఉన్న కుట్ర ఏంటిదని చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. మొన్నటి వరకు రైతులకు రుణమాఫీ జరుగుతలేదు అని చెప్పి ఏదో మాట్లాడారు ఇష్టం వచ్చినట్టు, రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేశారు, కానీ రైతులు సహకరించలే. రైతులు సహకరించకపోవడం వల్ల మీ కార్యకర్తలతో ఏదో ధర్నాలు చేసి అనిపించుకోవడం వల్ల ఒక రకంగా మీరు ఫెయిల్యూర్ అయ్యారు. అంటే వాటి నుండి కూడా దృష్టి మళ్లించడానికి ఇలాంటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడి ప్రభుత్వాన్ని బదనాం చేసి ప్రభుత్వం మీద ప్రజల్లోకి వ్యతిరేక తీసుకోవాలని మీరు ఎంత ప్రయత్నం చేసినా రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో పోలీసు నిష్పక్షపాతంగా పనిచేయడం జరుగుతుంది, పక్షపాత రహితంగా పనిచేయడం జరుగుతుంది, ప్రభుత్వం కూడా అందరికీ ప్రజాస్వామ్య బద్ధకంగా కూడా మీకు అవకాశాలు కల్పిస్తున్నాం. కనీసం మీరు ధర చేయడానికి అవకాశం ఇవ్వలే, కనీసం మీ యొక్క ఆ రోజు ముఖ్యమంత్రి గారి నివాసం ఉన్న ప్రగతి భవన్ మీరు చెప్పుకున్న దానికి ముందుకెళ్ళి ప్రజాప్రతినిధులు పోతే కూడా అరెస్టు చేసిన సందర్భం ఉన్నది. అలాంటిది మరి గౌరవ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుంటేనే ఆ ఇనుప సంఖ్యలను తొలగించిన ఘనత ఈ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి దక్కిందనే విషయాన్ని మీద తీసుకొస్తున్నాం. ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం, కానీ ప్రజాస్వామ్యంలో ముసుగులో ఈ రాష్ట్రాన్ని అల్లకుల్లోలం చేయాలని చెప్పి ఒక భయంకరమైన వాతావరణం సృష్టించాలని ప్రయత్నం చేస్తే మాత్రము తప్పకుండా ఈ ప్రభుత్వం చట్టపరంగా మిమ్మల్ని కంట్రోల్ చేయడం తప్పదు, ఇది బాధ్యత, తప్పకుండా చేస్తాం. రెండోది మాట్లాడితే అరికపూడి గాంధీ గురించి మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నాను, ఇవాళ ప్రజాస్వామ్య వ్యవస్థకు విరుద్ధంగా ప్రవర్తించున్నాను అంటున్నారు. అరికపూడి గాంధీ గారు గెలిచింది, కారు గుర్తు మీద గెలవడం జరిగింది, ఇవాళ ప్రజాస్వామ్య బద్ధకంగానే జరిగింది. కానీ మీరేం చేశారు, కాంగ్రెస్ పార్టీకి 12 మంది శాసనసభ్యులను తీసుకొని ప్రతిపక్ష హోదా లేకుండా ఆ రోజు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా అవకాశం లేకుండా మీరు చేసి ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా బట్టి విక్రమార్కర్ గారు ఉంటే ఒక దళిత కుటుంబం వాడే వ్యక్తిని నువ్వు చూడకుండా మీరు 12 మందిని తీసుకొని కాంగ్రెస్ పార్టీ విలీనమైందని చెప్పి అనైతికంగా మీరు చేసిన వ్యక్తులు మీరు. ఆ రోజు టీడీపీకి సంబంధించిన కానీ కాంగ్రెస్కు సంబంధించిన శాసనసభ్యులను భయమకు గురి చేసి డబ్బులతో లాలూచి చేసి తీసుకొని అటు తెలుగుదేశం పార్టీని ఇటు కాంగ్రెస్ పార్టీని అసలు నిర్వీర్యం చేయాలని ఒక ప్రయత్నం, దుర్మార్గమైన ప్రయత్నం చేసింది మీరు. ఈరోజు మీరు నీతులు మాట్లాడుతున్నారు, ఈరోజు మీరు సిద్ధులు చెప్తున్నారు. ఆ రోజు ఒక మైనార్టీగా ఉన్న పార్టీకి మీరు ప్రతిపక్ష పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా అభివృద్ధిని వయసు గారికి మీరు ఆ రోజు ఇవ్వడం జరిగింది. అంటే ఏదైతే అసలైన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉన్నదాన్ని 19 మంది శాసనసభ్యుతో ఉన్న పార్టీని 12 మందిని తీసుకొని ప్రతిపక్ష హోదా లేకుండా చేసి ఈరోజు మీరు ఏదో నీతులు మాట్లాడి అరికపూడి గాంధీ గారికి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఇవ్వడం అని అనైతికం అని చెప్పి మాట్లాడుతున్నారు, అది సరి అయిన పద్ధతి కాదు. రెండోది హరీష్ రావు గారు అంటున్నారు, ఎన్నికలు మీరు నిర్వర్తించారా, మెజార్టీ ఎక్కడ నుండి వచ్చింది అని అంటున్నారు. నేను అడుగుతున్నాను, మీరు ఈ శాసనసభలో నేను అనుకోవడం 4వసారో 5వసారో మీరు శాసనసభ్యులు అయ్యారు.